హలో, నాదేండి అజయ్ గారా, ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు? అలా నేను వెనక పెట్టరాటం ఏంటి నాకు ఇంతకా? వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మార్చి ఇస్తానావుగా? అవును ఇస్తానన్నాను, ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పడతా ఉండాలి. ఇదే నెల ఏప్రిల్, మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి. ఏమన్నాను? మరి అదే కదా నేను అంటున్నాను, మార్చిలో ఇస్తాను. చింతకాయ లేకు చెక్కు మార్చి ఇస్తా అన్నావు, మార్చిన లేదు. మార్చి అన్నాక మార్చింది ఎలా అంటారా? మరి నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. జనవరి ఫిబ్రవరి అన్నాడా? లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపో, వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. రోగాల పొట్ట ఎక్కడున్నాడు ఏమో. అయ్యగారో, అయ్యగారు, అయ్యగారు, ఆ పైజానాడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికొచ్చినట్టు కూయిపోక. ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం పోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు, డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా? ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కట్ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోదు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందేట్రా. అబ్బా, సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరాడటండి. ఏమనే? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులలో పైచికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కదానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా, ఆగలేను. నా చేతులు బయటికి తినన్నా, నా ఆస్తిలో సగం నీకు రాసి ఇచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంట్లో ఎన్ని రోగాలు ఉన్నా మీ మనసు మాత్రం ఎన్నండి. అనండి, ఎందుకంటే కొట్టారు అన్నా? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తానంగానే అంటే మేద పడతావా కుక్కలాగా? నిన్ను చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతిలో ఉండే. లక్ష్మణ్ గారు మనకు జోక్ చెప్తాడు రా. ఈ జోకి రెండు పోయి ఒక బిచ్చపోడు ఒక ఆంటీ దగ్గరికి పోయి, అమ్మా ఒక రొట్టె ఉంటాయమ్మా, ఆ దేవుడు మీకు 10 రొట్టెలు ఇస్తాడమ్మా. అమ్మా ఒక అంగి ఉంటాయమ్మా, ఆ దేవుడు మీకు 10 కొత్త అంగిలు ఇస్తాడమ్మా అనగానే అప్పుడు ఆ ఆంటీ బిచ్చపోడిని పిలిచి, ఏ బిచ్చపోడు, అయితే నా మొగని కూడా తీసుకపో. మీకే చెప్పేది, ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎవరు వాడు? ఆకాశ్ రావన్న. ఇప్పటికీ మీ సీనియర్స్ నా పేరు చెప్తే గత గత వణికిపోతుంటారు. ఇది చలికాలం కాదు సార్. షటప్. నేను జనవరి నెల లాంటి వాడిని. నేనంటే కాలేజీ అంత హడల్. అవును సార్, మీరు అలా జిప్ పెట్టుకోకుండా వస్తే ఎవరికైనా హడలే. ఎంత అందంగా ఉన్నా ఫేస్ మాత్రం ఎవరు చూడరు. సారా కాలేజ్ సార్ కో లయన్ కే నామ్ సే జాన్తా హై. సైలెన్స్. లెట్స్ గెట్ ఆన్ విత్ అవర్ బిజినెస్. టుడేస్ టాపిక్ ఈస్ ది రోల్ ఆఫ్ యూత్ ఇన్ today's politics. The role of youth in today's politics ante neti rajakeeyallo yuvata patra. Goppa goppa nayakulu charikku nunchi Rajiv Gandhi varaku yuvata yokka pramukhyata gurinchi entagaro chepparu. Deshabhyudayaniki yuvata vennumuka. నేటి బాలనే రేపటి పౌరుడు. మరి నేటి బాలికలు రేపటి బాలింతలు. ఇంత ఫాస్ట్ గా ఉంటే వాళ్ళు రేపటిదాకా ఆగరు, నేడే బాలింతలు అవుతారు. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్, ఈ టాపిక్ మీద మీ మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మిస్టర్ కిటు, టెల్ మీ యువర్ ఒపీనియన్. నువ్వు ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కావాలనుకుంటే ఏం చేస్తావు? రాజకీయాలను డెఫినెట్ గా రాణించగలను అనుకుంటున్నా సార్.
ఎందుకను? ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాట ఇచ్చి మీట్ అవ్వలేకపోతున్నాను సార్. సారీ సార్, మాట ఇచ్చి తప్పడమే కదా సార్ మన నాయకుల లక్షణం. ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి సార్, నేను డెఫినెట్ గా షైన్ అవుతాను కదా సార్. ఎగస్టాలొద్దు, నీకు ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని ఉన్నాయి కదా, నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు. నువ్వు చెప్పు నాన్న. నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్? ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదు అనుకోండి, పాలిటిక్స్ ఉత్తమం అనుకుంటాను. అవును సార్, నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా? ఏమనుకున్నారు సార్? లేకపోతే, అరే మొన్న 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ స్కామ్ లో కోట్లాది డబ్బులు సంపాదించారు సార్. సార్, ఓ 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోట్లు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్న నేను ఎంత సంపాదించాలి సార్? అదీగాక వాడికైనా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్, అందుకనే నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్. పాలిటిక్స్ లో చేరేది నొక్కేందుకన్నా? ఎగ్జామ్స్ అయితే రాయి, నేను నిన్ను తొక్కుతా. నీ సంగతి ఏంటి బాబు? ముట్టు లేవురా. సార్, వాట్ ఈస్ ద టాపిక్ సార్? ఇదిగో పాప మాత్రం బెడ్ అయినయ్యా, బెంచి మీద ఎన్ని నిద్రపోతాడు? నీ పని నువ్వు చూసుకో బాబు, మా గొడవ మేము పడతాం. థ్యాంక్స్ సార్. పోసింది పిచ్చి తగలయ్యా, ఇన్ని షాంపూలే అంటే నా జుట్టు రంగే మారిపోయిందో, అసలు టోటల్ గా నా జుట్టే ఊడిపోయిందో చూసుకోవాలి. నీళ్ళు పోయి ఉండండి, ఇంకొక షాంపూ ఉంది అంతే. పోసింది షాంపూలు తుంగలో తక్క కళ్ళు వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు పోయి. అమ్మా అమ్మా, టీవీలో కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారే. అలాగా పద 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 వచ్చే నీళ్ళు పోయి కళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఎవరండి ఇంట్లో? వసేవ్, ఎవరో వచ్చారు చూడు. దృక్పథకం, దీనికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడితే చాలు, ఒంటి మీద గుడ్డలు ఊడిపోయినా తెలీదు. అమ్మో అమ్మో, పంచుకుంటా. ఎవడరా నువ్వు? ఇల్లు దోశ పారిపోవడానికి వచ్చినా? అబ్బే కాదండి, మీతో చిన్న పనుండి వచ్చాను. అసలు ఎందుకు? ఎవరు నువ్వు? నా పేరు రాజండి. ఏ దేశాను బాబు? ఏ దేశానికి కాదండి, పేరు మాత్రమే రాజండి. వంద మంది రాజులు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? మీ సిస్టర్ క్లాస్మేట్ నండి. 76 మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? కొంపతీసి నువ్వు కొబ్బరి వండడం కాదు కదా? కాదండి. కాదా? అవునండి. అవునా? కాదండి. అవునా కాదా? అవునండి. అయితే చేయలేదు. ఎందుకండి? ముందు నువ్వు నాతో బావి దగ్గర రా. బావి దగ్గరిక? ఎందుకండి? నువ్వు వస్తే మాట్లాడమని మా సిస్టర్ చెప్పింది. రా. మీరన్నా నేను తీసుకెళ్తాను. వచ్చేసావండి. నీళ్ళు పోయి. నేనా? నువ్వే. రాకుమార్ కోసం సాహసం ఎలాగో చేయలేవు, నీళ్ళు కూడా పోయలేవా? పోస్తానండి. పోయి. తువ్వాలందుకో. ఇదిగోండి చూడు. ఏం? నేనా? వచ్చిన పిలవాలంటే కాక పట్టాలిగా, మరి తుడుస్తావా లేదా? తుడుస్తానండి. మరి చూడు. తలదమ్మంటారండి? అక్కర్లేదు. అవును, నువ్వేంటి మా చెల్లిన వెనకాల ప్రేమ దోమ అని తిరుగుతున్నావట? దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి. అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అనమాట. ఎదమ్మటుకో. ఇంతకీ పెళ్ళి అయితే పెళ్ళాలను పోషించడానికి ఉద్యోగం ఉందా? ఉద్యోగం అండి? లేదండి. లేదా? కొని బ్యాంక్ లో సింపుల్ గా 5 లక్షల క్యాష్ ఉందా? 5 లక్షల? అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో తెలియదండి. ఉద్యోగం లేదు, బ్యాంక్ లో 5 లక్షలు లేవు. ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు. నా చెల్లెలు నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు, నా ఫేస్ నీకంత చీప్ గా కనిపిస్తుందా? ఉద్యోగం సంపాదించాలా అండి? ఉద్యోగం ఒకటే కాదు, నా చెల్లెలు నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు 5 లక్షలు క్యాష్ ఇవ్వాలి. వెళ్ళు. ఉద్యోగం వచ్చాక కనిపించు, 5 లక్షలు సంపాదించాక మాట్లాడు. పో. సార్ మీ అర్థం కరెక్ట్. అసలు ఎడం కన్న అర్థం పగిలిపోవడంతో కత్తి కనపట్టలే కానీ బెండకాయ బాగా కనిపిస్తోంది. పంజాబీ సిక్కు టర్బనేంటా? ఇది ఆ సిక్కు కాదమ్మా, వేరే సిక్కు. ఐ సీ. కర్మ కర్మ. నో థాంక్స్. ఓకే ఓకే. అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. ఏంట్రా ఈ కర్మ? ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోపు అయిపోతాం. అంతే మరి, వంట వరకు పని వాళ్ళ చేసి చేద్దామంటే మడి ఆచారం చదువుతాం.
అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి మట్టు ఉండేట్టు చేసుకోలేవు. నాన్న దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా? ఓ పక్కన బిజినెస్, ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం. ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్? మంగళ షాప్ కాదు నాన్న, బ్యూటీ పార్లర్. మరుగుదొడ్డిని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా. అది అదే నాన్న. ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావేస్తుంది. విన్నా విన్నా, ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను. టేక్ కేర్. సారీ మౌరీ మేడం. ఇట్స్ ఓకే, గో. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు. ఇట్స్ ఓవర్. యెస్ మేడం. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను? వావ్, ఇప్పుడు మీకు 34 ఇయర్స్ ఉంటే ఎవ్వరూ నమ్మరు. జస్ట్ 20-22 లా అనిపిస్తున్నారు. ఇంకొక రెండేళ్లు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా రెండేళ్లు తగ్గిస్తే చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు.